కర్నూలు జిల్లా ఎమిఘనూరులో పలువురిని మోసగించిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష రూపాయల బాండు 5000కు వస్తుందని 47 లక్షల రూపాయలు వసూలు చేసిన ఉరకుంద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు పోలీసులు. చాలా ఉధృతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 3 మంత్స్ బ్యాక్ మనకు ఆదాయ సబ్ డివిజన్లో 0 కేసులు ఉండేవి, అలాంటివి 700 వరకు ఉన్నాయి. మనకు మైగ్రెంట్స్ ద్వారా దాదాపు 300 దాదాపు బయటకు వచ్చేసి ఉన్నారు. దాంట్లో 20-30 మంది చనిపోవడం జరిగింది. లాక్డౌన్ టైం దాటినాక కూడా కొంచెం షాపులు ఓపెన్ అయ్యి అక్కడ సోషల్ డిస్టెన్స్ లేకుండా జరుగుతూ ఉంది. వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించే కేసులు పెట్టామని టౌన్ న్యూస్ పెట్టడం ఎస్ఐకి దగ్గర సూచన ఇవ్వడం జరిగింది. అట్లాగే మాస్క్ ధరించని వాళ్ళకు కూడాను ఈ చలన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి అయితే 50 రూపాయలు ప్లస్ 20 అంటే 70 రూపీస్, టౌన్ వాళ్ళకి 100 ప్లస్ 20 120 చలన్ అయితే జరుగుతుంది. అతను ఒకసారి చలాన్ అయ్యి మళ్ళీ 2వసారి కూడా అతను మళ్ళా ధరించలేదు మాస్క్ అంటే డబుల్ అవుతుంది అన్నమాట. సో 240 అలా మళ్ళీ 3వసారి అయితే 3000 అవుతుంది. ఇలాంటి మన ఇలాంటి చలాన్ అనేది జరుగుతుంది. కంపల్సరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ ధరించాలి, ఫ్రీక్వెంట్గా చేతులకి